2014 నుంచి 2019 వరకు జరిగిన విధానాలను మనం పరిశీలిస్తే అప్పుడు ఇసుక దొరకట్లేదు, దీనివల్ల చాలా అన్యాయం జరుగుతున్నది, తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం అందరూ కూడా ఇసుకని దోచుకుతింటున్నారు అని జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు, ఈ ప్రచారం మనకు అవసరమా, ఎందుకు ఇదంతా, ఓ పని చేద్దాము, ఇసుకని ఫ్రీగా ఇచ్చేద్దాం ప్రజలు, ఎక్కడి నుంచి అయితే స్టాక్ పాయింట్ ఉందో అక్కడి నుంచి ప్రజలు ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే చాలు, ఇసుక ఉచితంగా ఇచ్చేద్దాం అని చెప్పి ఒక పాలసీని తీసుకొచ్చి ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ విష ప్రచారం ఆగలేదు. నేను చెప్తున్నది 2014 నుంచి 2019 వరకు మొత్తం ప్రజలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మించాడు. ఉచిత ఇసుక పాలసీని పెట్టి చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు అన్న అభిప్రాయాన్ని కలిగించాడు. ఇందులో చాలా పక్కడ్బందీగా మొత్తం అంత సోషల్ మీడియా ఇంజనీరింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి సఫలీకృతుడయ్యాడు. 2019 అధికారంలోకి వచ్చేసాడు.